మా డిపార్ట్మెంట్ డ్యూటీస్ మీరు అడిగారు కదా, ఫస్ట్ ఏంటంటే మా లిక్కర్ని రెగ్యులరైజ్ చేయటం. అంటే ఒరిజినల్గా మాకు ఉన్నటువంటి ఏంటంటే మందుని మద్యాన్ని విచ్చలవిడిగా కాకుండా దాన్ని రెగ్యులరైజ్ చేయటం, అంటే కల్తీ మద్యం లేకుండా గవర్నమెంట్ ఆర్గనైజేషన్లు గవర్నమెంట్ ద్వారా నడిచేటువంటి మద్యాన్ని అందుబాటులో ఉంచటం. ఎందుకంటే గవర్నమెంట్ అనేది లేకపోతే ఏమైందంటే కంప్లీట్గా అది అసాంఘిక శక్తుల చేతులకు వెళ్ళిపోద్ది, అండ్ డైల్యూషను ఇలా రకరకాలుగా కల్తీ జరగటము ఇవన్నీ జరిగి ప్రజలకు నష్టం జరిగింది అనే ఉద్దేశం. నెక్స్ట్ తర్వాత ఏంటంటే దానికి కొంచెం రెవెన్యూ వచ్చే డిపార్ట్మెంట్కి కూడా మార్చుకున్నాను ఈ మధ్య కాలంలో. అది ఎక్కడ కూడా మన నాలెడ్జ్ని దాంట్లో ఉపయోగించడానికి అవకాశం లేదు, నలుగురికి మంచి పని చేసే అవకాశం కూడా లేకుండా పోయింది. కొంచెం అసంతృప్తి ఉంటుండే ఆ టైంలోనే. ఏదన్నా మంచి పని చేద్దామని ఆలోచనతో ఉన్నప్పుడు నా రెండో తమ్ముడు ఖాళీగా ఉండే, ఆయన కోసం ఒక స్కూల్ స్టార్ట్ చేశాను, తేజ స్కూల్ అని చెప్పేసి కోదాలు స్టార్ట్ చేశాను. 2003లో వాడికి గ్రూప్2 జాబ్ వచ్చేసి అప్పుడు నేను కంప్లీట్గా నాకు కూడా దీంట్లో కన్నా ఎడ్యుకేషన్ మీద కొంచెం ఫ్యాషన్ అంటే నాకు స్టడీ అంటే బాగా ఇష్టం ఉంటుండే. ఈ ప్రొఫెషన్ కన్నా కొంచెం ఫ్యాషన్ తీసుకుని ఎడ్యుకేషన్ని నేను లీవ్ పెట్టేసి కంప్లీట్గా 3.5 ఇయర్స్ లీవ్ పెట్టేసి స్కూల్లో ఉండిపోయాను. ఆ తర్వాత దాని మీద బాగా ఇష్టం, నేషనల్ వేడిగా ది బెస్ట్ ఎడ్యుకేషన్ నా పిల్లలకు కూడా బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఆలోచనతో భారతదేశ వ్యాప్తంగా చాలా స్కూల్స్ తిరిగా, అంటే ఏది మంచి స్కూల్ అంటే అక్కడికి వెళ్ళేవాళ్ళం అనమాట. పర్మిషన్ తీసుకొని లెటర్ పెట్టి ఆ ప్రిన్సిపల్ని అడిగి అలా వెళ్ళిపోయి అక్కడే 2-3 రోజులు ఉండి అలా నార్త్ టు సౌత్ ఈస్ట్ వెస్ట్ చాలా దాదాపు 50-60 స్కూల్స్ తిరిగాము. తిరిగే క్రమంలో ఏది పనికొస్తుంది ఇక్కడ మన స్కూల్ మన ఎడ్యుకేషన్లో మనం ఏం మార్పులు చేయాలనే ఆలోచనతో అది బెస్ట్ సిస్టమ్, అంటే పిల్లలు ఆడుతూ పాడుతూ చదువుకోవాలి, ఒత్తిడి ఉండదు పిల్లల మీద అనే ఆలోచనతో స్టార్ట్ చేసిన స్కూల్ అది తేజ విద్యాలయ. ఇప్పుడు ఎంతమంది ఉన్నారండి? అంటే ఎక్కువ తీసుకోము మా స్కూల్ సిస్టంలో, ఎందుకంటే మనం న్యాయం చేయగలిగేంత వరకే తీసుకుంటాము. ఫస్ట్ నుంచి కూడా 320 మెంబర్స్ ఉంటారు పిల్లలు, ప్రతి క్లాస్కి 20 మంది కన్నా ఎక్కువ ఉండరు. పిల్లలు అన్ని పనులు చేయాలి, వాడు కూరగాయలు వండించాలి, వంట వండాలి, అన్ని పనులు చేస్తూ చదువుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ సార్, స్కిల్ అక్కడి నుంచి డెవలప్ అవుతుంది, వాళ్ళు 10 రకాల పనులు చేస్తే వాళ్ళకి స్కిల్ డెవలప్ అవుతుంది. మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే అంటే మన జనరల్ మన జీవితంలో కూడా చూసేది లైఫ్ స్కిల్స్ లేకుండా ఎంత చదివినా వేస్ట్, అంటే జీవన నైపుణ్యాలు రావాలి. మీరు గమనిస్తే ఇప్పుడు సక్సెస్ అయిన వాళ్ళందరూ క్లాస్ రూమ్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఏం కాదు, అవును ఇప్పుడు అందరు ఏ రంగాలైనా అకాడమిక్స్లో ఫస్ట్ వచ్చిన వాడే లైఫ్లో సక్సెస్ అయితేనే ఏం లేదు కదా. జనరల్గా మనకి అకాడమిక్స్లో వెనకబడ్డ వాళ్ళు కూడా లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు ఎగ్జాంపుల్. మరి ఎందుకు వేరియేషన్, కారణం ఏంటంటే మనకు ప్రధానంగా మనం గమనించాల్సింది ఏంటంటే ఈ అకాడమిక్స్ని లైఫ్ స్కిల్స్ని కోఆర్డినేషన్ చేయడం ఇంపార్టెంట్. చాలామంది అకాడమిక్స్ని మీద బేస్ చేస్తారు, లైఫ్ స్కిల్స్ మర్చిపోతారు. లైఫ్ స్కిల్స్ మర్చిపోయిన వాళ్ళు సక్సెస్ కావడం అనేది కొంత కష్టం, చాలా కష్టం ఉంటుంది. ఆ లైఫ్ స్కిల్స్ని స్కూల్ ఎడ్యుకేషన్లో అందులో ఏదైతే ఏజ్ కరెక్ట్గా ఆడుతూ పాడుతూ పిల్లలు స్వేచ్ఛగా నేర్చుకునేటువంటి ఏజ్ ఉందో ఆ ఏజ్ లేకుండా చేస్తున్నాం. అంటే బాల్యం, మన చిన్నప్పుడు ఉన్న బాల్యం ఇప్పుడు పిల్లలకు లేదు, ఆ చైల్డ్హుడ్ లేదు. ఉదయం పోయిన కానీ సాయంత్రం దాకా అదే క్లాస్ రూమ్ వాడికి, అదే డైనింగ్ రూము, అదే స్టడీ రూము, అక్కడే అయిపోతుంది. అంటే ఇంట్లో 4 గోళ్ళే, స్కూల్లో కూడా 4 గోళ్ళే, ఏం తేడా లేదు. ఇది అలాంటి ఉండొద్దని ఆలోచనతో ఒక ఐడియల్గా స్కూల్ని స్టార్ చేసాం. ఓకే, వెరీ హ్యాపీ. నేషనల్ వేడికి ఒక రికగ్నైజ్డ్ స్కూలు, ఈవెన్ మా స్కూల్ ఇంటర్మీడియట్ సిలబస్లో కూడా పార్ట్ చేశారు. ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కూడా స్కూల్ని ఒక కరికులంగా భాగంగా పెట్టారు. అంటే ఒక ఐడియల్ స్కూల్ ఎలా ఉండొచ్చు అని చెప్పేసి పెట్టారు. చాలా గొప్ప, మాకు ఒక ఆనందం అది. అదేవిధంగా చాలా అంటే నరేంద్ర మోడీ గారు చంద్రయాన్ ప్రోగ్రామ్కి మా స్కూల్ నుంచి ఒక పాప సెలెక్ట్ కావటము, అండ్ ఈ మధ్య కాలంలో ఇండియన్ ఆర్మీ వాళ్ళు కండక్ట్ చేసిన క్విజ్కి అంటే క్విజ్లలో బాగా వస్తుంటారు మా పిల్లలు. ఓకే, క్విజ్ కాంపిటీషన్స్లలో, ఎందుకంటే జనరల్గా నాకు క్విజ్ అంటే ఇష్టం ఫస్ట్ నుంచి. అదే అలాగంటే జనరల్ చదువులో బెస్ట్ కాంపిటీషన్ ఏంటంటే క్విజ్. అంటే క్విజ్ అనేది నాట్ ఓన్లీ ఒక సబ్జెక్ట్ కాదు, అన్ని ఆల్రౌండర్. కరెక్ట్ కరెక్ట్, అన్నీ ఉంటేనే క్విజ్లో రాణిస్తారు. జనరల్ నాలెడ్జ్ ఎవ్రీథింగ్ తెలిసి ఉండాలి, ప్రతి సబ్జెక్ట్ గురించి తెలిసి ఉండాలి, తన చుట్టూ ఉన్న అన్ని అంశాలు తెలిసి ఉండాలి క్విజ్లో. కాబట్టి చిన్నప్పటి నుంచి పిల్లలకి, మా దగ్గర అయితే 4th క్లాస్ నుంచే పిల్లల న్యూస్ పేపర్ రీడింగ్ ఉంటుంది, 40 మినిట్స్ న్యూస్ పేపర్ రీడింగ్ ఉంటుంది పిల్లలకి. అది కూడా జనరల్ న్యూస్ పేపర్స్ కాకుండా మన హిందూ వాళ్ళు స్కూల్ చిల్డ్రన్స్ కోసం డిజైన్ చేసిన పేపరు. ఇది చాలామంది స్కూల్స్ తెలియదు, ఈవెన్ మేనేజ్మెంట్స్ కూడా తెలియదు. హిందూ పేపర్ ఉంటే మనకు జనరల్గా సివిల్ సర్వీస్ వాళ్ళు ప్రిపేర్ అయ్యేటట్టుగా 26 పేజీలు 36 పేజీలు హిందూ పేపర్ కాదు, అది కేవలం 8 పేజెస్ చిల్డ్రన్స్ కోసం డిజైన్ చేశారు హిందూ వాళ్ళు. 2012 నుంచి ఇస్తారు, దాని పేరు ఇన్ స్కూల్ పేపర్ అంటే. దాన్ని చూసి చాలామంది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇస్తారు ఇప్పుడు, అదేవిధంగా మన ఇంగ్లీష్ తెలంగాణ టుడే వాళ్ళు కూడా ఇస్తున్నారు. అవి ఎలా ఉంటాయంటే పిల్లలకి లిటరేచరు, అదేవిధంగా పిల్లలకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటు, గేమ్స్, అదే అన్ని రకాలు అంటే
స్కూల్ కరికులంకి రిలేటెడ్గా ఉన్నటువంటి టాపిక్స్ ఇస్తుంటారు. అవి మేము ఫోర్త్ నుంచే పిల్లలకి ఒక పీరియడ్ 40 మినిట్స్ పీరియడ్ ఉంటుంది. అలా దాన్ని మనం డిజైన్ చేసేసి ఆ పిల్లలకి ఇవ్వడం అనేది వాళ్ళకి లైఫ్ స్కిల్స్లో భాగం. అది కూడా అది ఇంట్రడ్యూస్ చేయగా అది చాలా ఆనందం. మీరు అన్నట్టుగా డిపార్ట్మెంట్ నుంచి రావడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే మనకి ప్రొఫెషన్లో దొరకని తృప్తి మనకి ఫ్యాషన్లో దొరికింది అంటారు కదా, వృత్తి ప్రవృత్తి అంటారు కదా, ప్రవృత్తి నాకు ఎడ్యుకేషన్. అంటే టోటల్గా జాబ్ను వదిలేసింటారా మీరు? ఏం వదిలేదండి, వదిలేయలేదు. జాబ్లో ఉన్నాను కానీ ఇంకా ఆలోచనలు నావి ఆచరణ మా మిస్సెస్ అతను చెప్పాను కదా, దాదాపు 4 ఇయర్స్ దాకా లీవ్ పెట్టాను. ఆ తర్వాత ఇక మళ్ళీ ప్రమోషన్ ఇచ్చారు, మనం కూడా కింద నుంచి వచ్చాము. దాని అంటే స్కూల్ ఏంటంటే కమర్షియల్ కాదు, వెరీ లిమిటెడ్ ఫీజుతో ఈ స్కూల్ పెట్టాలి ఆలోచన రావడానికి కూడా కారణం ఏంటంటే మా నా కొడుకు మంచి ఎడ్యుకేషన్ బెస్ట్ ఎడ్యుకేషన్ అనే ఆలోచన వచ్చినప్పుడు చాలా స్కూల్స్ తిరిగా అని చెప్పాను కదా. అప్పుడు రిషి వ్యాలీ స్కూలు మదనపల్లి దగ్గర జిడి కృష్ణమూర్తి గారు రిషి వ్యాలీ స్కూల్ చూడటం జరిగింది. అయితే వాడు అక్కడ చదివేటప్పుడు చూశాను సిస్టమ్ వాళ్ళ అంటే పిల్లల మీద ఎటువంటి స్ట్రెస్ లేకుండా ఎగ్జామ్స్ లేకుండా నేను ఎలా చదువుకోవాలనే దాని మీద బెస్ట్ స్కూల్ ఆల్ ఓవర్ ఇండియాలో కూడా మీరు టాప్ స్కూల్స్లలో ఉంటుంది. అవునండి, రిషివల్ ఇస్ ద బెస్ట్ స్కూల్. అప్పుడు అనిపించింది అంటే అది చాలా డబ్బులు ఉన్న వాళ్ళు చదువుకునేది, చాలా కాస్ట్లీది, ఈ రూరల్లో కూడా ఇలాంటి స్కూల్ ఎందుకు ఉండకూడదు. ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో మంచి మంచి స్కూల్స్ పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి. అవును, కానీ రూరల్లో అలాంటి ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు లేరు. ఆలోచన వచ్చినప్పుడు అంటే మనం ఎందుకు ఇవ్వకూడదు తక్కువ ఫీజులతో అని, నాలాంటి వాళ్ళు ఎందుకు, ఇప్పుడు మేము కూడా గ్రామాల నుంచి వచ్చాం కదా, అందరూ సిటీస్లో అక్కడే చదవాలంటే కష్టం కదా, ఇక్కడ పిల్లలకి ఎందుకు ఇవ్వకూడదు ఆలోచన వచ్చినప్పుడు నేను ఎడ్యుకేషన్ పరంగా అలాంటి స్కూల్ పెట్టాలని పెట్టాము.